गणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः अवधूत चिंतन गुरुदेव दत्त गुरुदेव दत्त गुरुदेव दत्त यह वंदे ऋषि परंपरा अनेटुवंटि शीर्षिकलो మనం 79వ భాగంలో అడుగుపెడుతున్నాం. విశ్వామిత్ర మహర్షి యొక్క చరిత్ర తెలుసుకుంటున్నాం. గత భాగంలో విశ్వామిత్ర మహర్షి త్రిశంకు స్వర్గాన్ని సృష్టించినటువంటి విధానము, అదేవిధంగా మేనకా వృత్తాంతము, శకుంతల జననము ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఈ శకుంతల ఈ వృత్తాంతాన్ని మనకి కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలము అనేటువంటి అద్భుతమైనటువంటి నాటకంలో ఈ శకుంతల దుష్యంతుల యొక్క ఈ వృత్తాంతాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు. అందుకే పెద్దలు ఏమంటారంటే కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల అంటారు. కావ్యములన్నింటిలోనూ నాటకం చాలా బాగుంటుంది, నాటకాలన్నింటిలో కూడా శాకుంతలం చాలా గొప్పది అని ఇప్పటివరకు కూడా అభిజ్ఞాన శాకుంతలాన్ని మించినటువంటి నాటకాలు రాలేదు. అందుకే కాళిదాస్ మహాకవి అయ్యాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు ఆలోచించి ఇదేమిటి నేను ఈ విధంగా భ్రష్టుని అయ్యాను, నా తపశ్శక్తి ఎంత కూడా ఏదో సాధిద్దాం అనుకుని ఆఖరి ఏదో సాధిస్తున్నాను నేను. గతంలో అపారమైన తపశ్శక్తి అంతా కూడా అపాత్రదానం చేసినట్టుగా ఒకటి ధారపోసాను స్వర్గాన్ని సృష్టించడం కోసం. ఈసారి ఇంత తపస్సు చేసి ఆఖరికి ఇంద్రుడి వలలో పడి మేనకతో సంసారం చేసి ఆఖరి కూతుర్ని కూడా కన్నాను. ఈ తపస్సు అంతా వృధా అయిపోయింది, తపస్సు సాగలేదు. ఈసారైనా సరే మళ్ళీ కఠోరమైన తపస్సు చేసి మళ్ళీ నేను నాకు తపశ్శక్తిని సంపాదించుకొని ఎవరైనా సరే బ్రహ్మర్షిని అవ్వాలి అనేటువంటి ఆ దీక్షతో ఆయన ఏం చేయండి పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంకక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అపారమైనటువంటి తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాల పాటు అపారమైన కఠోర నియమాలతో ఆయన తపస్సు చేస్తూ ఉండగా మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమై ఎందుకయ్యా నువ్వు ఇంత తపస్సు చేస్తావు, నువ్వు మహర్షి అయ్యావు కదా అని చెప్పాడు. అంటే మళ్ళీ వెండైనా నువ్వు మహర్షి కాదు, నేను బ్రహ్మర్షి కావాలి, నేను బ్రహ్మర్షి అంటే కానీ నేను వదలను, అంతవరకు తపస్సు చేస్తూనే ఉంటాను, నన్ను బ్రహ్మర్షిగా గుర్తించాల్సిందే. అంటే నువ్వు బ్రహ్మర్షి ఇంకా కాలేదు, నువ్వు మహర్షి మాత్రమే అని చెప్పేసేసి బ్రహ్మగారు వెళ్ళిపోయాడు. సరే, ఈ లోపుగా ఏం జరుగుతుందంటే అయోధ్య నగరాన్ని హరిశ్చంద్ర మహారాజు పరిపాలిస్తున్నాడు, హరిశ్చంద్ర చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఇందులో రెండు రకాల కథలు వస్తాయి. ఒకటి అంబరీషుడని వస్తుంది, ఇంకోటి హరిశ్చంద్రుడని వస్తుంది. రెండింటిలోనే కథాసారం ఒకటే. మనకి కథాసారం ముఖ్యం కాబట్టి హరిశ్చంద్రుడి కథనే మనం తీసుకుంటే ప్రామాణికంగా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇందులో విశ్వామిత్రుడి యొక్క ఔదార్యము పతాక స్థాయిలో కనబడుతుంది కాబట్టి హరిశ్చంద్రుడి పరంగా ఉన్నటువంటి కథను తీసుకుంటేనే మనకి ఇందులో ఆయన యొక్క వాత్సల్యము, ఆయన యొక్క కరుణ ఇవన్నీ కూడా పతాక స్థాయిలో కనబడతాయి. కాబట్టి హరిశ్చంద్రుడి కథనే తీసుకుందాం. హరిశ్చంద్రుడు సంతానం లేదు. హరిశ్చంద్రుడు అతని భార్య చంద్రమతి. మనకు తెలుసున్నట్టు హరిశ్చంద్రుడే, సత్య హరిశ్చంద్రుడి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఈయన ఇక్ష్వాకు వంశములోని రాజు, హరిశ్చంద్ర భూపతి, సత్య హరిశ్చంద్రుడు. అబద్ధం ఆడాడు, సత్యదీక్షాపరాయణుడు. ఆ సత్యదీక్ష కథ మళ్ళీ తర్వాత భాగాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఏమిటంటే విశ్వామిత్రుని యొక్క అపారమైన కరుణ ఎలా ఉంటుందో తెలియజేయడం కోసం, అవసరమైతే తన తపశ్శక్తిని ధారపోసేసేటువంటి మహానుభావుడు తెలియజేయడం కోసం విశ్వామిత్రుని యొక్క కరుణ ఏ స్థాయిలో ఉంటుంది, పతాక స్థాయికి చేరినటువంటి సన్నివేశం ఉంది కాబట్టి ఈ కథను ఎంచుకోవడం జరిగింది. ఈ హరిశ్చంద్ర మహారాజుకి సంతానం లేకపోతే సంతానం కోసం వరుణుడిని ప్రార్థించాడు. ప్రార్థిస్తే వరుణుడు ఏం చేశాడంటే ఆయన ప్రత్యక్షమయ్యి నీకు ఏం కావాలయ్యా అని అడిగితే నాకు పుత్రుడు కావాలి అని అడిగాడు. నీ కొడుకు ఎందుకు కావాలయ్యా అని అడిగితే ఈయన ఏం చెప్పాడంటే పుత్ర సందర్శనం చాలా ముఖ్యం కదయ్యా, అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. పుత్రుంటేనే కదా గతులు జరుగుతాయి. ఎందుకంటే పుత్రుడు, కొడుకు, మనవడు, మునిమడలా పుడుతూ ఉంటే ఒక్కొక్క తరం వాడు మనకేంటంటే ఈ పితృదేవత క్రమం ఎలా ఉంటుందంటే ఎవరైతే జీవించి ఉన్నాడో వారి తండ్రి జీవించలేనటువంటి తండ్రి వసురూపంలో ఉంటాడు. ఆయన యొక్క తండ్రి అంటే ఈ జీవించి ఉన్నవాడి యొక్క తాత రుద్ర రూపంలో ఉంటే, జీవించి ఉన్నవాడి యొక్క ముత్తాత ఆయన ఆదిత్య రూపంలో ఉంటాడు. మళ్ళీ ఇప్పుడున్నటువంటి వాడు గనుక మరణించినట్లయితే ఆ ముత్తాత రూపంలో ఉన్న ఆదిత్య రూపంలో ఉన్నటువంటి ఆ ముత్తాతకి విముక్తి కలిగి స్వర్గానికి వెళ్ళిపోతాడు. అంటే స్వర్గానికి వెళ్ళడానికి 3 మెట్లు ఎక్కి మరొక ఆ తరంలో ఇంకొకడు పుట్టి ఇంకొకడు మరణించిన తర్వాత మాత్రమే ఒక తరం క్రమబద్ధంలో ఆ జీవయాత్ర చాలించిన తర్వాత మాత్రమే ఒక తరంలో ఉన్న వాళ్ళకి స్వర్గప్రాప్తి జరుగుతుంది. అది కూడా సద్గతులు కలిగిస్తేనే, యథావిధిగా పితృకార్యం చేసి శ్రాద్ధ విధులు జరిపితేనే అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా పుత్ర సంతానం కావాలి, దానికోసం మనం పరితపించాల్సిందే, పుత్రుడు కావాల్సిందే. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. అందుకే అందువల్ల హరిశ్చంద్రుడు కూడా అదేవిధంగా కుమారుడు కోరుకున్నాడు. అదొకటి. తదుపరి రాజ్యానికి చక్రవర్తి కావాలి, రాజ్యాధికారం కట్టబెట్టాలి, ఈ రాజ్యాన్ని పరిపాలించే పరిపాలకుడు కావాలి, కాబట్టి నా కుమారుడు కావాలి అన్నాడు. అయితే ఈయనేం చెప్పాడంటే, నువ్వు కుమారుడు కావాలని అడిగావు కాబట్టి నీ కుమారుడు పుట్టగానే పుత్రుడు ముఖదర్శనం చేసుకోగానే వాడు నాకు ఇచ్చి అన్నాడు. ఇది వరుణుడు చేసినటువంటి ఉపకారం. అంటే హరిశ్చంద్రుడు ఏమన్నాడంటే, సరే అలాగే దానిదే ఉంది, కనీసం కుమారుడు కలిగితే వాడి ముఖదర్శనం చేస్తేనే సుగతులు కలుగుతాయని చెప్పేసి శాస్త్రంలో ఉంది. కాబట్టి అదేవిధంగా పుట్టగానే నేను నీకు ఇచ్చేస్తా, ముందు ఒక కొడుకుని ప్రసాదించో అన్నాడు. అంటే నాకు ఇచ్చేయంటే ఏంటి, నాకు బలి ఇచ్చేయి అని, నాకు బలిగా ఇచ్చేయాలి. అంటే వాడిని పుట్టగానే వాడిని బలి ఇచ్చేయాలి, చేస్తే వరుడికి అర్పణ చేసేయాలి. సరే అలాగే మరో ఆ మాట ఆలోచించకుండా సరే అన్నాడు హరిశ్చంద్రుడు. అన్న తర్వాత ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పేరు లోహితుడు. మనకు తెలిసి కథ, హరిశ్చంద్రుడు, చంద్రమతి, లోహితుడు, నక్షత్రుడు, విశ్వామిత్రుడు, ఇవన్నీ మనకు తెలుసున్న కథలే. అయితే ఈ లోహితుడు పుట్టగానే వరుణదేవుడు వచ్చి, పుట్టాడు కదా కొడుకు, వాడి ముఖదర్శనం అయింది కదా, నాకు వాడిని నాకు ఇచ్చా, నాకు బలి ఇచ్చాను. అంటే హరిశ్చంద్రుడు, వీడు ఇంకా పసిపాపగా ఉన్నాడయ్యా, ఇంకా వీడికి నామకరణం కూడా చేయలేదు, వీడు కొంచెం పెద్దవాడే, ముద్దు ముచ్చరా చూస్తున్నా నేను ఇస్తానులే అన్నాడు. హరిశ్చంద్రుడు అబద్ధం ఆడతాడా అంటే అబద్ధం ఆడలే, ఇస్తానని అంటున్నాడు, కానీ పసివాడు కదా, కొంచెం ముద్దు ముచ్చట చూసి ఇస్తానులే అన్నాడు. సరే అన్నాడు వరుణుడు. సరే కొంతకాలం అయింది, పెద్దవాడు అయ్యాడు. అవుతున్న మళ్ళీ వచ్చాడు. ఇక్కడ సంవత్సరం గడిచాక వాడికి అన్నప్రాసం చేయలేదయ్యా, అన్నసారం పడితేనే కానీ మనిషి అవడు కదా, అందువల్ల వాడికి అలా కొంతకాలం, వాడికి అక్షరాభ్యాసం చేయలేదయ్యా, అది అయిపోయింది, వాడు ఉపనయనం చేయలేదయ్యా, ఇలాగ వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే వరుణదేవుడు ఇంకోసారి వచ్చాడు. ఏమయ్యా మరి ఏంటి ఇస్తానన్నావు, ఇవ్వా అని అడిగాడు. ఇస్తానయ్యా, కానీ వాడు క్షత్రియుడు కదా, వాడికి అస్త్రవిద్య సంపూర్ణంగా తెలియాలి, వేదాంగ విద్యలు ఏమీ తెలుసుకోలేదు, అవన్నీ నేర్పి యోగ్యుడిగా అయిన తర్వాత నీకు ఇస్తాను. ఓహో ఇలాగా అని చెప్పేసి ఆలోచన ఏం చేశాడు, నువ్వు నాకు మాట ఇచ్చి మాట తప్పుతున్నావు, తప్పకుండా ఉన్నట్టుగా నటిస్తూ తప్పుతున్నావు, కాబట్టి నీకు జలోదరం అనేటువంటి వ్యాధి వస్తుందని చెప్పించేసి వెళ్ళిపోయాడు. అప్పుడు జలోదరం, ఇప్పుడు మనం సిరోసిస్ అంటాం ఆ వ్యాధిని, అంటే విపరీతంగా ఈ జఠరాశ నీరు ఊరిపోతూ ఉంటుంది, దాన్ని తీసేస్తూ ఉంటారు, మళ్ళీ ఊరిపోతూ ఉంటుంది, చాలా భయంకరమైనటువంటి వ్యాధి అది. ఆ వ్యాధి వస్తుందండి వరుణదేవుడి యొక్క ఆగ్రహం వల్ల వస్తుంది అది. కాబట్టి ఆ ఆగ్రహానికి గురయ్యాడు, ఆ వ్యాధితో అనాగారం చిక్కుపోతుండే. ఏంటంటే ఇంకా లాభం లేదు, ఈ వీడిని వరుణుని బలి ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతాను, సరే అయింది ఏదో అయిపోయింది, అనుకున్న మాట ప్రకారం మాట ఇచ్చాం కాబట్టి వాడిని ఇచ్చేద్దామని చెప్పేసి దానికి ఒక యాగం ఏర్పాటు చేసి వీడికి బలి ఇచ్చేద్దామని చెప్పేసి దానికి ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ వీడికి 14 ఏళ్ళు వచ్చాయి అప్పటికి. ఈ లోహితుడికి ధనుర్వేదాన్ని అభ్యసించాడు. అలాంటి వాడు, వరే అబ్బాయి నేను రా, నేను తీసుకెళ్ళి బలి ఇచ్చేస్తామంటే వింటాడా, విండు కదా, వీళ్ళేదో ఏర్పాటు నన్ను బలిచ్చేస్తాను చేసి వాడు రాత్రి గుర్రంకి పారిపోయాడు. యజ్ఞం ప్రారంభం చేశారు, సంకల్పం చెప్పుకున్నారు, అంతా అయిపోయింది. తీరా చూస్తే రాజమందిరంలో యువరాజు లేడు, పారిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఏం చేశాడు ఈయన, తిన్నగా వెళ్ళి అజీగర్తుడు అనేటువంటి నిరుపేద బ్రాహ్మణుడికి అతని భార్యాపుత్రుడు కలుసుకుని ఏం చెప్పాడంటే, ఇలాగ నన్ను మా తండ్రి గారు బలిద్దాం అనుకుంటున్నారు, దీనికి ఏంటంటే నాకు ప్రాణభయం ఉంది నాకు, అందువల్ల ఏం చేస్తే బాగుంటుంది, నాకు నువ్వేనా సాయం చేయగలవా అని అడిగాడు. ఏం కావాలని అడిగాడు ఆ బ్రాహ్మణుడు. నా బదులు నీ కొడుకులు ఏమన్నా ఒకరిని విచ్చేస్తావో బలని చెప్పి అడిగాడు. చూడండి వాడిని అడిగి ఇంత విశేషాలు ఎలా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి ఈ కథలన్నీ కూడా మనకి అని అడిగితే ఈ అజయకర్తుడు ఏం చేశాడు, నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారయ్యా, పెద్ద అబ్బాయి అంటే వంశానికి వంశోద్ధారకుడు కదా, వాడిని నేను ఇవ్వలేను, మరి నా భార్యని అడుగు ఆవిడ ఎవరిని ఇస్తుందో వాళ్ళని తీసుకో, పెద్ద అబ్బాయిని తప్ప అని అడిగాడు. ఆ భార్య ఏం చేసింది, కడగొట్టేవాడిని అపారమైన అభిమాన ప్రేమ నాకు, ఆఖరి కన్నాను వాడు, వాడిని చాలా పెంచుకున్నాను, వాడు ఇంకా చిన్నవాడు, వాడిని నేను ఇవ్వలేను కాబట్టి మధ్యవాడిని పట్టుకుపోయింది. ఇది ఈ కథ చాలా విచిత్రంగా ఉంటుంది, ఇవన్నీ కథలు మనం వినడానికి ఏమిటి ఇంత భయంకరంగా ఉంటాయి అనుకుంటాం, కానీ ఆ యుగాల్లో అలా జరిగేవి, దీన్ని మనం ప్రశ్నించలేము, ఇందులో ఉండేటువంటి ఆ రంధ్రాన్వేషణ మనం చేయలేం. ఇందులో మనకు కావాల్సింది ఏమిటి అంటే తద్వారా ఆ పిల్లవాడు ఏ స్థాయికి వెళ్ళాడు అనేటువంటి విషయం, దైవం యొక్క నిర్ణయం ఎంత గొప్పగా ఉంటుందో తెలియజేసేటువంటి కథలు. మామూలుగా ఆ నిరుపేద బ్రాహ్మణుడి కుమారుడుగా అంటే వాడు అలాగే ఉండేవాడు, కానీ వాడి పేరు సునస్సేపుడు అని. వాడు ఏం చేశాడు, ఈ నీ పిల్లవాడిని నా బదులు ఇవ్వచ్చని చెప్పేసేసి చెప్తాను, నేను నీకు కావాల్సినంత ఘనాన్ని గోధనాన్ని ధనధన మాణిక్యాలను ఇచ్చేస్తామని చెప్పి తను తిరిగి సిగ్గుపడి రాసిపెట్టిన పుట్టి నేను భయపడి పారిపోవడం అంటే ఇది కదా ప్రక్రియ చేయాలి కదా అని చెప్పేసి తిరిగి రాచనగర్కి వచ్చి ఆ మంత్రి వాళ్ళతో తండ్రి గారితో చెప్తాడు, ఇలా కాదు దీనికి ఒక ప్రత్యామ్నాయ పద్ధతి నాకు ఎవరో దారిలో చెప్పారు కాబట్టి నా బదులు ఫలానా వాడిని ఇచ్చినట్టయితే సరిపోతుంది అంటే హరిశ్చంద్రుడు ఇది ఎంతవరకు నిజం అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి తన ఆ ఋషులతో అడిగితే వాళ్ళు చెప్తారు నిజం, ఇది కూడా ఒక ప్రత్యామ్నాయ పద్ధతి ఉంది కాబట్టి ఈయన బదులుగా ఇదే వయస్సు ఉన్నటువంటి వాడిని ఒకడిని, అది కూడా శుభ్రంగా చదువుకున్న వాడిని, అన్ని రకాలుగాను విద్యలను అవపోసన పట్టిన వాడిని, ఏ విధమైన అవకర లోపం లేని వాడిని, బ్రహ్మచారి అనేటివాడిని ఇవ్వాలి అని చెప్పి ఒక కండిషన్ ఉందని చెప్పి చెప్పారు. ఆ ప్రకారం ఈ సునస్సేపుడు అనేటువంటి వాడు అన్ని విధాలుగా సరిపడి ఇవ్వడానికి తండ్రి కూడా ఒప్పుకున్నాడు కాబట్టి వాడిని తెచ్చుకురామని చెప్పి పంపించాడు. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి కావాల్సినటువంటి ఆ సంపద అంతా కూడా ఇవ్వాల్సినంతా కూడా ఇచ్చేసి వాడిని కొనుక్కొని తెచ్చుకొచ్చేస్తున్నారు. ఈ సునస్సేపుడినేమో ఒక రథం మీద పెట్టి తీసుకొచ్చేస్తుంటే వీడు గోలగోల, పాప ఎవడన్నా సరే ప్రాణభయం కదా, చంపేస్తారంటే ఎవరికైనా భయం ఉండదు, వాడు ఎవడో రక్షించేవాడు, చక్రవర్తి ఆజ్ఞ ఎవరు రక్షిస్తారు. ఇప్పుడు ఎక్కడో మనం గత భాగాల్లో తెలుసుకున్నాం, అసలు రక్షించేవాడు రాజే అపకారం చేస్తుంటే ఎవరికి చెప్పుకుంటాం, జమదగ్ని మహర్షి అంటాడు ఒక మాట కార్తవీరార్జునుడి విషయంలో, గత భాగాల్లో చెప్పుకున్నాం. మనకి ఏదైనా ఆపద వస్తే రాజుకు చెప్పుకుంటాం, రాజే ఆపద కల్పిస్తే ఎవరికి చెప్పుకుంటాం అంటాడు జమదగ్ని, సరిగ్గా అదే జరుగుతుంది ఇక్కడ. వీడు ఆఖరి గోలగోలు పెట్టి వెళ్ళిపోతూ ఉంటే విశ్వామిత్రుడు ఆశ్రమం పక్కగా వెళ్తుంది ఈ రథం. ఈ గోల విని విశ్వామిత్రుడు అక్కడ కాచి ఆపి ఏం జరిగిందని అడిగాడు. అడిగితే వాడు చెప్పారు, చక్రవర్తి తన కుమారుడిని బలి ఇవ్వాలండి, ఆ బలి స్థానంలో అంతన మారుగా ఈ కుర్రవాడిని ఇవ్వడానికి ఒప్పుకున్నారు, వాళ్ళ తండ్రి గారు ఒప్పుకున్నారు కాబట్టి వీడిని తీసుకుపోతాను, వీడిని బలి ఇచ్చేస్తామన్నారు. అంటే అప్పుడు ఏం చేశాడంటే లబోదిబం ఒత్తుకొని వాడు మెల్లిగా విశ్వామిత్రుల పాదాల మీద పడి, స్వామి నాకు వేద విద్యలు అలాంటి అపారమైనటువంటి జ్ఞానం తెలుసుకుని బ్రహ్మజ్ఞానిగా మరి అపార తపస్సంపద చేయాలంటే నా మొగ్గలోనే నా ఆశయాలు తుచ్చేస్తున్నారు, మా తండ్రి గారు డబ్బు కక్కుర్తిపడి నన్నేమో ఇలా అమ్మేశాడు, బలి ఇవ్వడానికి బలి పశువుగా అమ్మేశాడు కాబట్టి మీరే నన్ను రక్షించాలి. దానికి వెంటనే విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే, ఓ దానిదే ఉందిలే తప్పకుండా నిన్ను నేను రక్షిస్తాను, ఇప్పుడు ధనం కోసం కాదు అంతా బాగానే ఉంది, అయితే ఓ పని చేస్తాను, నా కుమారులో ఓ కుమారుణ్ణి బలి పశువుగా వెళ్ళమని చెప్తాను, నేను ఇచ్చేస్తాను, 100 మంది కొడుకులు ఉన్నారు అంటే ఇంకా తర్వాత మరో 100 మంది కొడుకులు ఉన్నారనమాట. అంటే విశ్వామిత్ర సంతానం అపారమైన సంతానం, 100 మందిని వశిష్ఠుల వారు చంపేశారు, 4 మహానుభావులు 4 ఋషున్నారు, అధికంగా ఇంకో 100 మంది ఉన్నారు. అంటే ఇవన్నీ అపురూపమైన లెక్కలు, మనకి ఎక్కడ ఈ రోజుల్లో మనకు ఆ లెక్కలు దొరకవు, ఆ రోజుల్లో అలా ఉండేది, ఆ కాలం అది కొన్ని యుగాల క్రితం కొన్ని మన్వంతరాల క్రితం సంగతి ఇది కాబట్టి అప్పటి కథలన్నీ ఇలాగే ఉంటాయి. ఇందులో మనం రంధ్రాసనం చేయడానికి వీల్లేదు, చివరిలో ఉండే సారమే మనకు కావాలి. సరే అని చెప్పేసేసి అందులో నేను పంపిస్తానని చెప్పేసి, వరే మీరు ఎవరో ఒకళ్ళు ఆ బలి పశువుగా వెళ్ళిపోండి అని చెప్పేస్తాడు. అంటే వాడు ఎవరు ఒప్పుకోరు, ఒప్పుకోకపోతే సరే ఏం చేస్తాడంటే ఈయన విశ్వామిత్రుడు, సరే ఓ పని చేస్తానయ్యా, నిన్ను ఏ విధమైన హాని కలగకుండా నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పేసి ఒక మంత్రోపదేశం చేస్తాడు. బ్రాహ్మణుడు సాయంకాలం సంధ్యావందనం సమయంలో యమమ్మే వరుణశ్రుతీహ మధ్యాచమ్రళయాత్వాం అవశ్వరాచకే అని ఇత్యాది మంత్రం వాడు చదువుతారు. సాయం సంధ్యా సూర్యోపస్థానం అనేటువంటిది. ఆ మంత్రాన్ని సునసేపుడు ఉపదేశించి దీన్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉండు, నేను యోపస్తంభాన్ని కట్టేస్తారు బలివ్వడానికి, అప్పుడు కూడా ఇదే మంత్రాన్ని పెద్ద గొంతుకుతో నువ్వు చేస్తూ ఉండు, నీకేమీ కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి తన తపశ్శక్తిని కూడా ధారపోస్తూ ఆ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. చేసిన తపశ్శక్తి గొప్పతనంతో ఈ సొనసేపుడు చుట్టూ ఒక అగోచరమైన ఒక కవచం ఏర్పాటైంది. ఏదో విధంగా బయటపడితే చాలని చెప్పేసేసి ఈ మంత్రాన్ని అలా ఇంకా దుఃఖం మానేశాడు. విశ్వామిత్రుడి యొక్క అండ దొరికింది, కానీ మనసులో భయం ఉంటుంది, ఏమో కత్తివేటు పడిపోతుందేమో అని. కానీ అలా నిరంతరం మననం చేసుకుంటూనే, అంటే ఇమమ్మే వరుణశ్రుతీహ, ఈ మంత్రం వరుణదేవుని ఉద్దేశించి ఆయన శాంతపసరా చేసేటువంటి మంత్రం ఇది. కాబట్టి ఈ మంత్రం అలా నిరంతరం జపం చేసేస్తూనే ఉన్నాడు. సరే అక్కడికి చేరాడు. సరే బలిచ్చే సమయం వచ్చింది. యోపస్తంభాన్ని కట్టేశారు. కట్టేసిన తర్వాత విశ్వామిత్రుడు చెప్పినట్టుగానే అపారమైన పెద్ద గొంతుకుతోటి బాహ్యంగానే మంత్రాన్ని చాలా గట్టిగా చావడం మొదలుపెట్టాడు. ఈ మంత్రం యొక్క ప్రభావం ఇంద్రాదేవతల వరకు వెళ్ళింది. ఎందుకంటే విశ్వామిత్రుడి తపశ్శక్తి కూడా జోడైందిగా అందులో. అందువల్ల ఇది ఇంద్రాదేవతల వరకు వెళ్ళిన తర్వాత ఇంద్రుడు చాలా సంతోషించాడు ఈ పిల్లవాడి యొక్క ఆ మంత్రదీక్షకి. సంతోషించి అష్టదిక్పాలకులు, వరుణుడు కూడా అందులో ఉన్నాడు, అందులో కలిసి దిగి వచ్చి సరిగ్గా యోపస్తంభానికి బలి ఇచ్చే సమయంలో అందరూ కూడా దిగి వచ్చి, నీ యొక్క ప్రాణాన్ని రక్షిస్తున్నావయ్యా, నీవు హరిశ్చంద్రుడికేమో నీవికి ఏ విధంగానూ నీ కుమారుని వరుణదేవుడికి ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే ఇచ్చిన తతంగా నువ్వు చేసావు. కానీ వాడు వరుణుణ్ణి మెప్పించి, ఇంద్రాదేవతలు మెప్పించి తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు, కాబట్టి నువ్వు ఇచ్చినట్టుగానే భావించుకుంటున్నాము, నీ కుమారుని మాకు ఇవ్వక్కర్లే, హాయిగా నువ్వు నీ కుమారునికి నువ్వు హాయిగా పెంచి పోషించుకోవాలి, రాజ్యాధికారం కట్టబెడతావు, ఏం చేసుకుంటావు, నీ వంశాన్ని నిలబెట్టుకో అని చెప్పేసేసి, నీ యొక్క సత్యసంధతకి నీ యొక్క దీక్షకి మేము మెచ్చుకున్నాం అని చెప్పి హరిశ్చంద్రుడికి వరాన్ని ఇచ్చారు. ఇక ఈ పిల్లవాడి పరిస్థితి, ఈ పిల్లవాడు ఇప్పుడు ఎవరు, ఈ తల్లిదండ్రులు ఎవరు అనేటువంటి ధర్మమీమాంస వచ్చింది. వాడిని విడిపించారు. తండ్రి అమ్మేశాడు కాబట్టి తండ్రితో సంబంధం తెగిపోయింది. రాజుగారు కేవలం బలి పశువుగానే కొనుక్కున్నాడు. ఎప్పుడైతే బలి ఇవ్వాల్సిన అవసరం లేదని, అప్పుడు రాజుగారి యొక్క హక్కు అది, రాజుగారు కొనుక్కున్నాడు, బలి తన దగ్గరే ఉంచుకోవాలి. కానీ బలి పశువుగా ఇచ్చినట్టుగానే భావించుకున్నారు ఇంద్రాదేవతలు, కాబట్టి బలి ఇచ్చేసినట్టు ఇక్కడ సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధము అంటే, అప్పుడు ఇంద్రుడు చెప్తాడు, ఈ పిల్లవాడు ప్రాణదానం చేసింది విశ్వామిత్రుడు కాబట్టి ఈయన విశ్వామిత్రుడి సంతానంగానే భావించాలి అని చెప్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు దాన్ని అంగీకరించి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ పిల్లవాడికి దేవరాత అనేటువంటి పేరు పెడతాడు. దేవరాత ఆ పిల్లవాడి పేరు. అయితే ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి తన యొక్క ఆశ్రమానికి వెళ్ళి తన యొక్క పిల్లలందరికీ చెప్తాడు, అబ్బాయిలు, ఈ పిల్లవాడు నా కుమారుడు, ఇతన్ని కూడా మీరందరూ కూడా మీ సొంత అన్నదమ్ముల్లో ఒకరిగా చూసుకోండి అని చెప్తారు. అందులో కొంతమంది 50 మంది ఏం చేస్తారంటే, మేము స్వయంగా విశ్వామిత్ర మహర్షి వాడి పుత్రుల, మేము ఆయన తపశ్శక్తికి ఆయన వారసత్వానికి, మేము ఎవడో అనాథగా వచ్చినవాడు మా తమ్ముడు ఎలా అవుతాడు, మేము ఒప్పుకోమంటారు. అప్పుడు వాళ్ళందరినీ శపిస్తాడు. ఏమని, మీరందరూ కూడా జాతిహీనులైపోండి, పండి, మీరు ఆయన కూడా దక్షిణాపదానికి పండి, మీరు ఎవరు ఇక్కడ ఉండడానికి వీలేదు, పండి అని చెప్పేసి చెప్పించి పొమ్మంటాడు. వాడు జాతిహీనులు అయిపోమ్మంటాడు. వెంటనే వీళ్ళు వాళ్ళ యొక్క ఏ జ్ఞానాన్ని చూసుకుని మీరు మురిసిపోతున్నారో ఆ జ్ఞానం అంతా నశిస్తుంది, మీకు మీ తపస్సు అంతా నశిస్తుంది, పండి జాతీయులే పండుని చెప్పేసి కన్న కొడుకులు శపిస్తాడు ఆ పెంచుకున్న కొడుకు కోసం విశ్వామిత్రుడు. 50 మంది కుమారులు కూడా ఆ విధంగా అనేకమైన దేశాలు చెట్టు పుట్ట పట్టుకుంటూ వచ్చి, కొందరు అందులో అంధకుడు అనేటువంటి పేరు గలవాడు, వాడితో పాటు కొంత పరివారం కూడా మన ఈ గోదావరి, కృష్ణా గోదావరి మధ్య గలటువంటి ఈ తీరానికి వచ్చి ఈ ఆంధ్రదేశానికి ఇక్కడ స్థిరపడి ఇక్కడ వాళ్ళతో కలిసిపోతారు. వాళ్ళందరూ కూడా అంధకులు అంటారు వాళ్ళని. ఆ అంధకులు మనతో కలిసి ఉండడం వల్ల మనకి విశ్వామిత్రుడితో సంబంధం ఉంది ఈ తెలుగు వాళ్ళందరికీను ఆ అర్ధకొరలోంచి వచ్చిన వాళ్ళే యాంధులు అనేటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఈ విధంగా మిగిలిన 50 మంది కూడా ఏం చేశారంటే తండ్రి గారి కోపాగ్ని ఎక్కడ బలైపోవాలని చెప్పి అలాగే చెప్పి అపురూపంగా చూసుకోవడం మొదలుపెట్టారు. ఈ దేవరాత అన్నటువంటి వాడు సమస్త వేదాంగాలు నేర్చుకొని మహోన్నతమైనటువంటి తపస్యాలు అవడమే కాకుండా ఆయన పేరు మీద గోత్ర ఋషి కూడా అయ్యాడు దేవరాత. అంతటి మహానుభావుడు అయ్యాడు. విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహానికి గురైన, అంటే ఇక్కడ విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహం పరాకాష్ఠ ఎంతవరకు ఉంటుందో మనకు అర్థమైంది. తన తపశ్శక్తిని కూడా ధారపోసి ఒక బ్రాహ్మణ బాలకుడి ప్రాణాలు రక్షించడం కోసం తమ తపశ్శక్తిని అడ్డం వేశాడు. ఆయన చక్రవర్తికే పోటీగా నిలబడి తపశ్శక్తిని అడ్డం వేయడం వల్ల ఏం జరిగింది? అటు రాస కుటుంబము ఆయన యొక్క గౌరవము నిలబడింది, ఆయన యొక్క సత్యదీక్ష, ఆయనకు అబద్ధమాడి లేదా నియమం తప్పినటువంటి వ్రతభంగం చేసినటువంటి ఆ దోషము లేకుండా పోయింది, రాజు యొక్క వంశము నిలబడింది, ఈ పిల్లవాడికి ప్రాణభిక్ష కలిగింది, ఆ పిల్లవాడు విశ్వామిత్రుడి కుమారుడిగా లోకం చేత గుర్తింపబడ్డాడు, దేవేంద్రాలతో లోకం చేత గుర్తింపబడ్డాడు. అదే కాకుండా అపాపురు గొప్ప మహర్షి అయి దేవరాత అనేటువంటి మహానుభావుడు, ఆయన పేరు మీద గోత్రం కూడా వెలిసింది. అందువల్ల ఆయన త్రయార్షులలో దేవరాత కూడా ఒక ఋషి. విశ్వామిత్రుల వారి పేరు మీద 13 గోత్రాలు ఉన్నాయి. బాగా ముఖ్యంగా చెప్పుకోదగ్గది విశ్వామిత్ర, అఘమర్షణ, త్రయార్షే, ప్రవరాన్విత, కౌశికస గోత్రస్య అని చెప్పుకునేటువంటి ఈ గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళు 3 ఋషులు ఉంటారు. అదేవిధంగా వేదరాత పేరు మీద, అజ అనేటువంటి పేరు మీద, ఈ విధంగా మొత్తం 13 గోత్రాలు విశ్వామిత్ర మహర్షి పేరు మీద ఉన్నాయి, అనేక మంది ఋషుల యొక్క పరంపరతో. ఈ విధంగా విశ్వామిత్ర మహర్షి యొక్క తపశ్శక్తి, ఆయన యొక్క కరుణ వాత్సల్యాల యొక్క అపారమైనటువంటి ఆ విశేషాన్ని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. ఇక వచ్చే భాగంలో ఇంకొక అద్భుతమైన కథతో మనం మళ్ళీ మీ ముందుకు తీసుకువస్తాను. అంతవరకు కూడా స్వస్తి.